ప్రభువేసు క్రీస్తు నామములో మరి ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు. మరొక అంశం ద్వారా నేను మీ మధ్యకు రావటం జరిగింది. ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నా మనవి ఒకటి ఏంటంటే, నోట్సు పెన్ను మర్చిపోవద్దండి. ఉదయం రాసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయినా కష్టమైనా కొద్ది నిమిషాలు దేవుని కొరకు వెచ్చించండి సమయాన్ని. ఇది దేవుని పని, అమూల్యమైనటువంటి పని కనుక ఉదయకాలంలోనే దేవుని మాటలు వినటం మనకు ఆశీర్వాదం కాబట్టి ఈ పనిలో మనం పాలిభాగస్తులుగా ఉందాం. ఈ దినాన మనం నేర్చుకుపోయే అంశం పేరు వినేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు కదా. జాగ్రత్తగా వింటే జాగ్రత్తగా అనుసరిస్తాం, అజాగ్రత్తగా వింటే అజాగ్రత్తగా అనుసరిస్తాం. అజాగ్రత్తగా అనుసరిస్తే మాత్రం దేవుడిచ్చే ఆశీర్వాదాలు ప్రతిఫలాలు మాత్రం మనకేముండవు. మనకు తప్పకుండా ఒక ప్రతిఫలం కావాలి, ఒక ఆశీర్వాదం కావాలి అంటే జాగ్రత్తగా వినాలి. అమ్మ వినేవాళ్ళకైనా మరి బోధించే వాళ్ళకేం జాగ్రత్త అక్కర్లేదా అంటే దేవుడు వారికి కూడా జాగ్రత్తలు అనుగ్రహించాడు. ఈ అంశంలో జాగ్రత్త అనే పదాన్ని మనం మర్చిపోవద్దు, గుర్తుంచుకుందాం. ఎందుకు పద్దాక జాగ్రత్త జాగ్రత్త అంటారు మీరు? అంటే ఏమైనా ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఉంది ప్రమాదం. ఏం ప్రమాదం ఉంది? ఏం ప్రమాదం ఉందో బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలము వలన వారిని మీరు తెలుసుకుందురు. ఇది ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? జాగ్రత్త ఎందుకు? ఎందుకు అంటే ఇక్కడ అబద్ధ ప్రవక్తులు ఉన్నారనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. మరి ఆయన మాట అనొచ్చా అంటే అనొచ్చు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఆయన దాచిపెట్టడు, ఆయన అబద్ధం ఆడడు. ఆయన ఖచ్చితంగా ఈ మాటను తెలియజేసాడు అంటే ఖచ్చితంగా అబద్ధ ప్రవక్తులు ఉన్నారనేటువంటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా ఉంటారంటే అబద్ధ ప్రవక్తులు గొర్రె చర్మం వేసుకొని చక్కగా సాధువులుగా మృదువుగా కనపడతారు. పైకి ఆ చర్మము మరి సాధువుగానే కనపడుతుంది కానండి, లోపలంట వారు క్రూరమైన తోడేళ్ళంట. తోడేళ్ళంటే మనకిష్టమేనా? కష్టమా? భయపడతాం. అది క్రూరమైనటువంటిది, చీల్చివేసేటువంటిది, హాని కలిగించేటువంటిది. దాని యొక్క ప్రతిఫలం ద్వారా మనకే ప్రయోజనం ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వారి యొక్క ఫలాన్ని, వారు క్రూరమైన తోడేళ్ళ కాదా అనే విషయాన్ని మనం ఎలా గమనించగలం? వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క పనులను బట్టి మనం తెలుసుకుంటామనే విషయాన్ని అక్కడ దేవుడే స్పష్టంగా తెలియచేశాడు అన్నమాట. అపొస్తలుల కార్యములు 17:11 బెరయా పట్టణంలో ఒక సంఘం ఉందండి, ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో ప్రవేశించి పౌలు శీలలో ప్రసంగం చేయడానికి వచ్చారు. ప్రసంగం చేయడానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యం వినేటువంటి వారు, ఆ సమాజ మందిరంలో ఉన్న ప్రతి వారు కూడానండి వాక్యాన్ని చాలా ఆసక్తిగా వింటున్నారు. ఆసక్తిగా వింటూ వింటూ వాళ్ళు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, పౌలు గారు మరి శీలయు చెప్పినటువంటి సంగతులు లేఖనాల ప్రకారం ఉందా లేదా అని పరిశీలన చేశారంట. పరిశోధిస్తూ ఉన్నారు. వినేవారు ఈ పని తప్పకుండా చేయాలి. ఏదో ఒక అటొక మాట ఇటొక మాట, అటొక చెవి ఇటొక చెవి వేసి వినటం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈయన గొప్ప మాటలు, గొప్ప సంగతులు మనకు తెలియజేశాడు కనుక ఈ విషయంలో ఈ గొప్ప సంగతులు అనే దానికి గొప్పగానే మనం వినాలి కానండి అశ్రద్ధగా అనాలోచనగా వినకూడదు. మన ఇంటికి ఎవరైనా గొప్ప వ్యక్తి గెస్ట్గా వస్తే మనం ఏం చేస్తామండి? అజాగ్రత్తగా ఎక్కడో ఉంటామా? వారిని ముందుగానే కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వారిని ముందుగానే అభినందించడానికి ప్రయత్నం చేస్తాం, వారికి కావలసినవన్నీ కూడా మనం సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. భూమి మీద ఒక 70-80 సంవత్సరాలు బ్రతికుండేటువంటి ఈ మనిషినే మనం అంత గౌరవిస్తే, యుగ యుగాలు నిలిచి ఉండేటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, దేవుని యొక్క మాటల పట్ల మనం ఏ విధమైనటువంటి మరి శ్రద్ధ కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. అజాగ్రత్తగా ఉండొద్దు. క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మీరు ఎక్కడైనా సరే వింటూ ఉంటే ఆ చెప్పబడేటువంటి ఆ అంశము, ఆ మాటలు లేఖనాల్లో ఉన్నాయా లేవా, వాక్యానుసారమైనటువంటి సంగతులా కాదా అని పరిశోధించాలంట, పరిశీలించి తెలుసుకోవాలంట. మరి ఇలాగా ఉంటే మంచిది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ఉండకపోతే తీతుపత్రిక 1:11 వారు ఉపదేశించకూడని సంగతులను ఉపదేశిస్తారంట. ఎవరు? కొంతమంది.
దేవునికి వ్యతిరేకంగా బోధించేటువంటి వారు, అబద్ధ ప్రవక్తలు, మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మరి కొన్ని వారి సొంత ఉద్దేశాలని బోధించేటువంటి వారు అంటండి, వారి దుర్లాభము కొరకు బోధిస్తారంట. వారి యొక్క స్వప్రయోజనము కొరకు బోధించి కుటుంబాలకు కుటుంబాలనే పాడు చేసే ప్రమాదం ఉందంట. అందుకే జాగ్రత్తగా వినాలి అనేది. చాలామంది డిసెంబర్ నెల వచ్చిందంటే క్యాలెండర్లు పట్టుకుని మన యొక్క గ్రామాలకు వస్తూ ఉంటారు. ఒక క్యాలెండర్ ఏమి అమ్మ చిన్న ప్రార్థన చేస్తూ ఉంటారు, తర్వాత ఏ సంఘానికి వెళ్తావు అంటారు. అమ్మ ఇంటికి ఒకసారి ఇలాగే వచ్చారు, ప్రార్థన చేస్తానమ్మ ఒక క్యాలెండర్ తీసుకోండి అన్నారు. సరే అన్న, మాట్లాడదామని ఆయనకు ఒక సమయాన్ని నేను ఇచ్చా, అయితే మీరు ఏ సంఘానికి వెళ్తారన్న. మాది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి మాది అన్నా నేను. ఇంకా నాకు ప్రార్థన చేయలే. కారణం, వీళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడకూడదు, వీళ్ళకన్నీ తెలుసు, వాక్యాన్ని పరిశీలిస్తారు, వాక్యాన్ని జ్ఞానంగా ఆలోచిస్తారు, కాబట్టి ఇక నాకు ఆయన ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయాడు. నా క్యాలెండర్ కూడా అమ్మలా. కారణం ఏంటి? నేను తీసుకొని అనలేదు, నేను అసలు ఏమీ అనలా, చూస్తున్నా అంతే. నేనేం తృణీకరించలేదు, ఏం మాట్లాడలేదు, కానీ ఆయన ఏమీ చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు. మన యొక్క మాట మనం ఎవరమో, మన క్రియలు మనం ఎవరమో దాని ఫలితాన్ని చూపిస్తే అంటానికి అదే రుజువు అన్నమాట. మరి ఈ యొక్క పరిశీలన విషయంలో కుటుంబాలకు కుటుంబాలే పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. వాక్యం పట్ల జాగ్రత్త లేకపోతే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో పాడైపోయేటువంటి పరిస్థితులు మనల్ని మరి ఆకట్టుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. మత్తయి సువార్త 15:6-9 మనం గమనించినట్లయితే అక్కడ పారంపర్య ఆచారాలు కనబడుతున్నాయి. దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టివారిని పిలుస్తున్నాడు, ఒక పిలుపు, ఒక కేక వేసి పిలుస్తున్నాడు, వేషధారులారా అని. మీరు మీ పారంపర్య ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఏది పడితే అది నమ్మి, ఏది పడితే అది అనుసరించి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనకు ఏదైతే ఉపదేశం ఇవ్వబడిందో, ఏదైతే దేవుడు ఆదేశించాడో, ఏదైతే అమలులో ఉందో, ఏదైతే మనం నేర్చుకోవాలో దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏదైతే దేవుని యొక్క అనుమతి లేదో దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ అధ్యాయంలో మరి పారంపర్య ఆచారాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నా వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు మీరని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. పైపెచ్చు మళ్ళీ అట్లాంటి ప్రజలకు ఒక పేరేం పెట్టాడంటే ఆయన వేషధారులారా అని పిలుస్తున్నాడు. ఈ ప్రజలు నన్ను ఎలా కనపరుస్తున్నారంట? పెదవులతో కనపరుస్తున్నారు. పెదవులతోనా కనపరచమని కోరుకుందాయినా, మహింపరచమని కోరుకుందాయినా, చేతులతోనా, పెదవులతోనా, ఏంటి నాలుగుతోనా అని మనం ఆలోచన చేసినట్లయితేనండి, నీ హృదయంలో నుంచి దేవునికి మహిమ స్తుతి యాగం కావాలి. హృదయంలో నుండి, పెదవులతో కాదు, ఘనత రావాలి. ప్రవర్తనలో నుండి, క్రియల్లో నుండి దేవునికి ఘనత కావాలి. అట్టివారితో మరొక మాట అంటున్నాడు, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్మి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మరి ఇక్కడ జాగ్రత్త అవసరమా కాదా? అర్థవంతమైన ఆరాధన, దేవుడు అనుమతినిచ్చిన ఆరాధన ఒకటి ఉంది, దాన్ని మనందరం కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అనుసరించాలి. ఇక్కడ వ్యర్థమైన ఆరాధన గురించి చెప్తున్నాడు. ఈ వ్యర్థమైన ఆరాధన ఏంటో కూడా తర్వాత మనం తెలుసుకుందామండి. అయితే ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి ప్రభువా, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, మరి ఇది మా ఆచారం ప్రకారం తప్పు కదా, ఎందుకు మీ శిష్యులు తప్పు చేస్తున్నారు అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పారండి? ఏం సమాధానం చెప్పారు యేసుక్రీస్తు వారు? ఇది కేవలం శరీర శుద్ధి. ఏది? చేతులు కడుక్కోవడం అనే విషయం కేవలం శరీర శుద్ధి. అది ఆనాటి శాస్త్రుల పరిసయ్యుల ఆచారం. ఇప్పుడు మనమైతే ఏం చేయాలి? శరీరాలను శుద్ధి చేసుకోవాలా? హృదయాలను శుద్ధి చేసుకోవాలా? ఆచారాలను మనం పాటించాలా? మరి మనం ఏం చేయాలి అని ఆలోచన చేసినట్టయితే దేవుడు హృదయ శుద్ధి కావాలని కోరుకుంటున్నాడండి. మన హృదయాల్లో నివాసం చేయటానికి చేతితో కట్టబడిన ఈ నివాసాల కంటే, ఈ కట్టడాల కంటే మన హృదయంలో ఆయన ఎంతో ఇష్టముగా నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. మనం కొంచెం స్థలం ఇవ్వాలి ఆయనకి. అర్థమైందండి? మనం కొంచెం హృదయాన్ని ఖాళీ చేయాలి. ఖాళీ చేసి ప్రభువుని మనం ఆహ్వానించాలి, ప్రభువుని మనం చేర్చుకోవాలి. చేర్చుకోవాలంటే ఈ సత్య సువార్త మనం సరిగా చదవాలి, గ్రహించాలి, మరి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి మనము ఇష్టపడాలి.
అయితే ఈ శరీర శుద్ధిని గురించి ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడు కూడా శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఏమవుద్దండి? నా తెలిసి శరీరానికి వస్తే ఒక జబ్బు వస్తుందేమో, ఏదైనా ఒక అనారోగ్యం వస్తుందేమో. ఇది శరీర సంబంధమైన రోగమే. ఒకవేళ శరీర సంబంధమైన రోగమే వస్తే, ఈ శరీర సంబంధమైన బలహీనత వస్తే, లోకంలో వైద్యులు ఉన్నారు, వైద్య శాస్త్రాలు ఉన్నాయి. ఆచారంతో కూడిన, అలవాట్లతో కూడిన ఈ బాహ్య సంబంధమైన ఈ ఆచారాలతో ఈ దేహమే ఒకవేళ అపరిశుభ్రం అయిపోతే, శుద్ధికి దూరంగా ఉంటే, దేవుడు కోరుకునే శుద్ధి అంతరంగం, దేవుడు కోరుకునేటువంటి పవిత్రత హృదయ పవిత్రత, ఆత్మ సంబంధమైనటువంటి మరి రోగాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి ఏంటి? చేతులు కడుక్కోకపోతే శరీర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి, దానికి ఒక వైద్యుడు ఉన్నాడు, వైద్య శాస్త్రం ఉంది. అది కడుక్కోవటం శుభ్రమా కాదా అనేది కాదు, మాకు అది ఒక ఆచారం అని అడుగుతున్నారు వాళ్ళు. అది మా యొక్క మోషే ధర్మశాస్త్రంలో అది మాకు ఒక చట్టం, ఆ పని మేము చేయాలి తప్పకుండా, అది చేయకపోతే తప్పు. మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన బలుల గురించి, ఆత్మ సంబంధమైన కట్టడాల గురించి, ఆత్మ సంబంధమైన ఆరాధన గురించి, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ నీ ఆత్మను మరి నీవు ఆరోగ్యవంతంగా ఉంచుకోమంటాడు. ఏం ఆరోగ్యంగా ఉంచుకోవాలండి? ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దేహం కంటే ప్రాముఖ్యంగా. అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో తిమోతితో చెప్తాడు ఆయన. ఏమని? చక్కని మాట అండి అది. మొదటి తిమోతి పత్రిక 1:10 హితబోధ అని దానికి బ్రాకెట్లో పెట్టాడు. ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ వింటే ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఆత్మకు అవసరం, ఈ బోధ శరీరానికి కాదు. ఈ శుద్ధి ఆత్మకు సంబంధించినటువంటి శుద్ధి అన్నమాట. ఈ యొక్క ఆత్మ ఒకవేళ రోగము పాలైతే, మరి ఆత్మకే ఒకవేళ జబ్బులు వస్తే, మరి దీనికి వైద్యం ఏంటి? దీనికి వైద్యం ఏంటండి? శరీరానికైతే మనకు వైద్యులు ఉన్నారు, వైద్య శాస్త్రం ఉంది. మరి ఆత్మకే జబ్బు వస్తే ఆత్మకు జబ్బు రాదంటారా? ఖచ్చితంగా ఆత్మీయ జబ్బులు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రంలో కొన్ని బయటికి కనపడేటువంటి ఆ పాపాలను చూసాం. ఈ ఆత్మకి సంబంధించిన జబ్బులు అన్నప్పుడు నమ్మేం ఏంటి? నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, అబద్ధమాడొద్దు, వ్యభిచరించొద్దు, ఇవన్నీ కూడా ఆజ్ఞలుగా అప్పుడు పరిగణలోకి తీసుకున్నాం. ఒకవేళ అయ్యే చేస్తే ఇవాళ చట్టాలు ఉన్నాయి శిక్షించడానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాలు ఆయా మనుషుల్ని స్వాధీనంలోకి తీసుకుని వారికి ఏ శిక్ష వేయాలో వేయటం జరుగుతుంది, దేవుడు కూడా శిక్షిస్తాడు. అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని ఆ యొక్క ఇది ఏమంటారంటే జబ్బులు, బలహీనతలు, అవిధేయతలు, ఇవి హృదయంలో నివాసం చేస్తున్నాయంట. ఏంటో ఇవన్నీ ఒకసారి పరిశీలనగా చూద్దాం. 9వ వచనం దగ్గరికి వస్తే మనకు స్పష్టంగా కనపడతాయండి. శరీర సంబంధమైనటువంటి రోగాలకైతే వైద్యుడు అన్నాడు, కానీ ఆత్మ సంబంధమైన రోగాలకి వైద్యుడు లేడు. 2వ పేతృపత్రిక 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను బోధించేటువంటి వారు ఉన్నారు. వారు రహస్యంగా బోధిస్తారంట. వారి పోకిరి చేష్టల వలన వారిని మనం అనుసరించినట్లయితేనండి, వీరిని బట్టి సత్యమార్గం మొత్తం కూడా చెరిపివేయబడద్దని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క కల్పనా కథల వైపు, లాభం సంపాదించుకునేటువంటి దుర్లాభాపేక్షతో బోధించేటువంటి బోధ వైపు మనము వెళ్ళకూడదని జాగ్రత్త జాగ్రత్త అని అనేకసార్లు తెలియచేస్తున్నాడు. యాకోపత్రిక 1:22 ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ కూడా వినేవారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మన హృదయానికి జబ్బులు ఉండవు. అసలు వాక్య ప్రకారం ప్రవర్తిస్తే అసలు ఈ బైబిలే మనకు ఒక వైద్య శాస్త్రం అన్నమాట. మన ప్రభువే మనకు వైద్యుడు. మన ఆత్మకు జబ్బులను తొలగించేటువంటి ఏ వైద్యుడు భూమి మీద లేడు కానండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను తీసివేయగలిగిన సమర్థుడు.
కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జబ్బులు కంటి కనబడం, హృదయంలో రకరకాల అలవా దురలవాట్లు, రకరకాల లిస్టులు ఉన్నాయి. గలతీ పత్రికలో ఇచ్చే లిస్టు 5వ అధ్యాయము 24 నుంచి చక్కని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా మనం ఇప్పుడు చదువుకోవడానికి సమయం లేదు కానండి, ప్రతి విధమైనటువంటి దురలవాట్లు అన్నీ కూడా అందులో ఉంటాయి. మనిషిని ఏలతా ఉంటాయంట, మనిషిని బానిసలుగా చేసుకుంటూ ఉంటాయంట. కాబట్టి మనము వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు మనం మనల్ని మనమే మోసపుచ్చుకోకుండా వాక్యము ఏం మాట్లాడుతుందో దాని ప్రకారం నేను జీవించాలి, ప్రవర్తించాలి. ఈ వాక్యాన్ని వినువారయ్యుండి దాని ప్రకారం మనం ప్రవర్తించుకుంటూ ఉంటేనండి మనము మన అర్థములో తమ మన ముఖాన్ని చూసుకుని అవతలకెళ్ళిపోయి మన ముఖాన్ని ఎలా మర్చిపోతామో అట్టివారమై ఉంటామంట. అర్థమైందండి? సహజమైన మన ముఖాన్ని చూసుకుని మనం ఎలా మర్చిపోతామో, వాక్యాన్ని విడిచిపెట్టి ప్రవర్తించే వాళ్ళు అలాగే ఉంటారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. తను ఎట్టివాడో తను మర్చిపోతాడు, ఇక సంగతులే గ్రహించరు. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, కాబట్టి అత్యవసరమైన జాగ్రత్తలు మనం తీసుకోవలసిన అవసరత ఉంది. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఇది దేవుని బోధ కాదా, లేఖనాల ప్రకారమైనటువంటి ప్రసంగమా కాదా, నేనైనా సరే మరి ఎవరైనా సరే వినేవారు జాగ్రత్తగా పరిశీలన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతివారు చేయవలసిన పని అన్నమాట. మనము ఎన్ని పనులు భూమి మీద చేస్తున్నాం కానండి, ఈ ఒక్క పని మనం చేయలేకపోతున్నాం. ఆ ఏదైనా వాక్యమే అనుకుంటున్నాం, ఏదైనా సరే పర్వాలేదు అనుకుంటున్నాం, అది కూడా దేవుడు మాటలేగా అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎందుకు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు, అది ఎందుకు మనం ఆలకించట్లేదు? అసలు ప్రమాదం ఉంటేనే కదా జాగ్రత్తను తెలియచేసేది, అబద్ధం ఉంటేనే కదా సత్యాన్ని గురించి, సత్యం ఉంది 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 నేనే సత్యం అని చెప్తా ఉన్నాడు ఆయన. అబద్ధం అవసరమా, మనకు సత్యం అవసరమా, మోక్షం అవసరమా, నరకం అవసరమా, ఏది అవసరమండి? ఈ భక్తి జీవితంలో మనం ఏది కోరుకుని ఇందులో మనం అడుగుపెట్టేమో దానికి ఒక సార్థకతను మనం తెలియచేయాలి. ఈ పని మనం చేసినట్లయితేనే దానికి ఒక సార్థకత అనేది వస్తుందన్నమాట. ఈ పని ఏమన్నా భారం అంటారా? ఇది నేను చేయలేనయ్యా, అన్నీ నువ్వే చూసుకో, వాళ్ళ ప్రసంగాలు కానీ మాటలు కానీ ఆ వాక్యంలో టీవీలో బోధించేవాళ్ళు ఆ భవానీ గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాటిని గురించి మేము ఎవరిని ఏమీ ఆలోచించలేము, అనలేము, అంతా నువ్వే చూసుకోయా అని చెప్పేసి ఆయన మీదే పడేద్దామా? ఈ భారం కూడా ఆయనది కాదు ఆ పని, ఈ పని నువ్వే చేయాలి ఖచ్చితంగా. ఈ పని నీది, నీకు అవసరం, నీ జాగ్రత్తకు, నీ మేలు కొరకు, నీ ఆత్మీయ రక్షణ కొరకు, నీవు నిత్య నరకం నుండి తప్పించబడ్డ కొరకు, నీవు నీ కుటుంబం పాడైపోకుండా ఉండాలని దేవుడు నీకు ఒక జాగ్రత్తను, ఒక పనిని అప్పగించాడు. ఇది సత్యము, ఈ సువార్త నమ్మాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ పని నువ్వు చేయకపోతే నీ భక్తికి అర్థం ఉండదు. ఈ పని చేయటంలో మనం ఎన్నడ కూడా నిర్లక్ష్యమో చూపకూడదు, అశ్రద్ధగా మనం దీన్ని ఆలోచించకూడదు అన్నమాట. ఈ వాక్యాన్ని విన్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి దేవుడు అనుమతి ఉన్నదా లేదా, ఇది పారంపర్య ఆచారమా, ప్రభు కోరుకున్నదా అని మనం ఆలోచించాలి. ఆలోచించి అందులో నిలిచి ఉండమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9:11 మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకుండా దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరించనివాడు. బైబిల్ మొత్తమే ఉంటాం, ఆరాధనలోనే ఉంటాం, మందిరాల్లోనే ఉంటాం, అంతా మేము క్రైస్తవులమే అంటాం. కానండి క్రీస్తు బోధలో నిలిచి ఉన్నాం. అసలు క్రీస్తు బోధ ఏది, అపవాది బోధ ఏది, అబద్ధ బోధ ఏది, దుర్లాభం కొరకు అపేక్షించేటువంటి బోధ ఏది, భక్తి ఏది, ఈ యొక్క పరిశీలన మనకు ఎంతో అవసరం. ఈ పని మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇది మన బాధ్యత. ఈ పని మనం చేసినట్లయితే దీని ద్వారా మనం పొందే మేలులు ఎంత గొప్ప మేలులో మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ బోధ ఎందు నిలిచి ఉండకుండా దీన్ని విడిచిపెట్టి మనకు మనమే ముందుగా వెళ్ళిపోతూ ముందు కొనసాగే ప్రతివాడునంట దేవుని అంగీకరించలేదు, దేవుని ఎరగడు. ఆ బోధలోనే నిలిచి ఉన్నటువంటి వాడు తండ్రిని అంగీకరించిన వాడు, కుమారుని అంగీకరించిన వాడు. ఒకవేళ ఇలాంటి బోధ మీ వద్దకు తేకుండా ఎవరైనా మరి మీ ఇంటికి వచ్చినట్లయితే మీరు వారిని చేర్చుకోవద్దు, వానికి శుభమని చెప్పనవద్దు,
వాళ్ళ ఒకవేళ అలా మీరు చేసినట్లయితే వాని దుష్టక్రియలలో మీరు కూడా ఫలిభాగస్థులు అవుతారు. మీరు దుష్టక్రియలు చేయరు, చేసినటువంటి వాళ్ళతో ఏకీభవిస్తే ఆ దుష్టక్రియల్లో మనం కూడా ఫలిభాగస్థులం అవుతామంట. ఏ బోధైనా ఒక్కటే అని, ఏ విశ్వాసమైనా ఒక్కటే అని, ఏ బాప్తిస్మైనా ఒక్కటే అని, ఏ దేవుడైనా ఒక్కటే అని, ఈ ఓకముడి పదాలు, ఈ ఓకముడి ఆలోచనలు, ఈ యొక్క అశ్రద్ధతో అజాగ్రత్తతో ధ్యాస లేనటువంటి విధానాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనమందరము కూడా మరి ఏ సంగతులు దేవుడు మనకి తెలియచేసాడో దానిలోనే నిలిచి ఉండాలి. దాన్ని విడిచి ముందుకు మనం కొనసాగకూడదు. దాన్ని విడిచిపెట్టి మనం మన ఇష్ట ప్రకారంగా ముందుకు కొనసాగినట్లయితే మనం ఏపాటి వాళ్ళమండి, మన చిత్తం నెరవేరదు, తండ్రి చిత్తమే నెరవేరుద్ది. అంతేనండి, ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా నా ఇష్టం నెరవేర్చుకుంటాకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టమే నెరవేర్చడానికి నేను వచ్చాను, కాబట్టి నేను ఏ సంగతులు మీకు తెలియజేస్తున్నానో ఆ సంగతులు మీరు గట్టిగా పట్టుకొని అవి దృఢమని నమ్మి నన్ను వెంబడించండి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సత్యమైనటువంటి విషయాలను మరి మనం జాగ్రత్తగా పరిశీలించి దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా మన ఆలోచనలు ఉండకూడదు, మన యొక్క నడక ఉండకూడదు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలు మనం వినే విషయంలో జాగ్రత్తగా, అబద్ధ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉండాలి అనేటువంటి చెప్పి పదే పది సార్లు చెప్పిస్తున్నటువంటి ఈ మాట ఎవరి కొరకు అంటే వినే ప్రతివారి కొరకు, వాక్యాన్ని చదివే ప్రతివారి కొరకు, దేవుని వెంబడించేటువంటి ప్రతివారి కొరకు ఈ హెచ్చరిక చేయబడింది. ఒకసారి ఆలోచించండి, మరి దీన్ని చదవండి, అడగండి, అందులో పడి నడుచుకోండి. కానీ ఈ విషయాలను మనం ఎవరిని అడగకుండా, తెలుసుకోకుండా, ఆలోచించకుండా నేను ఇదే నమ్ముతా, నాకు ఇదే తెలుసు, ఇదే సత్యం అనేటువంటి మాకు మొండి వైఖరితో మనం ముందుకు వెళ్ళకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని తెలియచేసాడు అంటే అది సత్యమే. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అంటే అది జాగ్రత్త వహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభునామంలో వాక్యాన్ని వింటున్న ప్రతివారు కూడా సత్యమేదో అసత్యమేదో, అబద్ధమేదో నిజమేదో తెలుసుకొని ముందుకు కొనసాగాలని నేను ప్రభు పెరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు విన్న ఈ వర్తమానాన్ని బట్టి మనందరం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుని ఒకసారి మరింతగా వాక్యం పట్ల శ్రద్ధ జాగ్రత్త కలిగి గ్రంథాన్ని చదివే విషయంలో, వినే విషయంలో, బోధించేటువంటి విషయంలో మేము మీరు కూడా ఒక మంచి పని కలిగి శ్రద్ధ కలిగి మరింత లోతుకి నడిపించబడాలని కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. మా జీవితాల్లో మా కొరకు ఎన్నో శ్రేష్టమైన సంగతులు ఉంచారు ప్రభువా. అవి మా జ్ఞానానికి అందని అనేక సంగతులు మేము తెలుసుకునేటువంటి విధానంలో మా ఎదుట ఉంచారు, మా చేతిలో ఉంచారు. మాకు ఇంకా మంచి జ్ఞానం దయచేయండి ప్రభువ. వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం ప్రవర్తించడానికి మాకు ఒక జాగ్రత్తను దయచేయమని ప్రార్థిస్తున్నాం. విని విడిచిపెట్టి అద్దంలో మా మొక్కని చూసుకుని మేము అవతలకు వెళ్ళి మర్చిపోయినట్టుగా మా తండ్రి మా జీవితాలు ఉండకుండా ప్రభువ, వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించేవారుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ టెలివిజన్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ప్రభువా మీరు యొక్క వాక్యానికి అనుకూలపరచండి. శ్రద్ధ కలిగి వాక్యం వినటానికి, పరిశీలించటానికి మా తండ్రి మరింతగా మీ వర్తమానాలని ఆసక్తితో విని అంగీకరించటానికి, లేఖనాలను పరిశీలించడానికి మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క స్వార్త ఏ గృహములైతే వినబడుతూ ఉందో అట్టి గృహాలన్నింటినీ మీరు దీవించండి. వింటున్న ప్రతివారిని మీరు బలపరచండి. సత్యాన్ని గ్రహించే మనసు దయచేయండి. నిశ్చితమైతే మరొక పర్యాయం మేము కలుసుకున్నట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని ఈ దీవెనలని నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. భారతదేశపు క్రీస్తు సంగమా, భువి దివి సంగమా, దర సాతాను నిరాజ్యము కూచే యుద్ధారంగమా, దర సాతాను నిరాజ్యము కూల్చే యుద్ధారంగమా. భారత మా తరపున ఇలా ఎవరు పోవుదురు నాకై, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా. భారతదేశములో వెలిగే
క్రీస్తు సంగమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమా, భువిదివి సంగమా. దరసతాను నిరాజ్యము కూల్చే యుద్ధారంగమా. ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా. అంధకార ప్రాంతములో ప్రభుని జ్యోతిని వెలిగించుకొనుమా. అడవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా. అంధకార ప్రాంతములో ప్రభుని జ్యోతిని వెలిగింపచనుమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమా, భువిదివి సంగమా. దరసాతాను నిరాజ్యము కూల్చే యుద్ధారంగమా. ప్రభులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా. కనుకు దివ్యలను సరిచేయకను జీవజ్వానులను కనుమా. బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా. కొనుకు దివ్యలను సరిచేయక ఉజ్జీవజ్వాలగును చనుమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశములో వెలిగే క్రీస్తు సంగమా. భారతదేశపు క్రీస్తు సంగమా, భువిదివి సంగమా. దరసాతాను నిరాజ్యము కూల్చే యుద్ధారంగమా. దరసాతాను నిరాజ్యము కూల్చే యుద్ధారంగమా.